ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు రూరల్లోని రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గల విద్యుత్ కార్యాలయం ఎదురుగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించి సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారని అపోహలో ఉన్నాడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని, తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. మళ్లీ ఇప్పుడు మే నెల నుంచి యూనిట్కి 40 పైసలు పెంచేందుకు సిద్దమైందని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఈ రోజు దాకా ఆదేస్తా ఉన్నాడు. 3,669 కోట్లు ప్రజలపై, 3,669 కోట్లు ప్రజలపై. ఇవన్నీ ఎంత దుర్మార్గం! కరోనా తర్వాత కష్టకాలంలో ఉంటే 18,000 కోట్లు, ఇప్పుడు మళ్ళా ఈ రోజు ధర్నా మేము ఎందుకు చేస్తున్నామంటే, రేపు మీకు మేలో వచ్చే బిల్లులో యూనిట్ కి 40 పైసలు పెంచుతున్నారు. ఈ మేలో మీకు వచ్చే బిల్లులో యూనిట్ కి 40 పైసలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నారు. ఇది ఎంత అన్యాయం అంటే, ఇది ఎవరు కాని క్షమించరాని పాపాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు ఈరోజు గిట్టుబాటు ధర లేదు, ఒకవేళ వస్తే పంట అమ్ముకునే గతి లేదు. ఈ రోజు వాళ్ళకు మోటార్లకు మీటర్ పెట్టబోతున్నారు. మోటార్లకు మీటర్ ఎవ్వరు చేయలే. 10 రాష్ట్రాలు తిరస్కరించాయి. పక్కనే ఉండే తెలంగాణ తిరస్కరించింది, మహారాష్ట్ర తిరస్కరించింది. ఇంత మంది తిరస్కరిస్తుంటే ఈ రోజు ఈయన రైతుకు మోటార్ కి మీటర్ పెడుతున్నారు. అదే విధంగా పక్క రాష్ట్రాల్లో ఆ మీటర్ కి అంటే ఒక మీటర్ కి 18,000 రూపాయలు. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ వాళ్ళందరూ నాకు ఓటేస్తారని అపోహలో ఉన్నాడు. ప్రజలు ఎవరు గాని పెన్షన్ ఏం మీ నాయన సొత్తా? మీ నాయన సొత్తు ఇస్తున్నా? ప్రజల డబ్బులు, టాక్స్ పేయర్స్ డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు. ఏమైనా సాక్షి డబ్బులా? లేకపోతే మీ భారతీయ సిమెంట్ డబ్బులు ఇస్తున్నారా ప్రజలకి? ప్రజల టాక్స్ పేయర్స్ డబ్బులు ప్రజలకు ఇస్తున్నావు. దానికోసం నీకెవరు గాని ఆడ బట్టలు వస్తే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజులు మీకు తగిన శాస్తి ప్రజలు చెప్తారని గాని తెలియచేస్తున్నాం. మొన్న ఎమ్మెల్సీలో ఒక చెంప దెబ్బ కొట్టారు, రేపు చెప్పు దెబ్బ కొడతారని గాని తెలియచేస్తా ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.